హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 6 మీ పుట్టినరోజా. ఈ ప్రముఖులు కూడా ఈ రోజునే జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజును మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తుంటాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియచేస్తాం. అంతేనా, ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. శర్వానంద్ రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలతో తెలుగులో యూత్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ పుట్టినరోజు నేడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 1984 మార్చి 6 శర్వానంద్ జన్మించాడు. తండ్రి ప్రసాదరావు వ్యాపారవేత్త, తల్లి వసుంధరాదేవి గృహిణి, అక్క రాధిక అన్నయ్య కళ్యాణ్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. స్కూల్లో రామ్ చరణ్ తేజ్, రానా దగ్గుబాటి శర్వానంద్ క్లాస్మేట్స్. 5వ తారీఖు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సుమంత్ హీరోగా వచ్చిన గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. అయితే ఆ తర్వాత యువసేన, శంకర్దాద ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మి, రాజు మహారాజు సినిమాలలో నటించాడు. హీరోగా వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అమ్మ చెప్పింది, గమ్యం, ప్రస్థానం సినిమాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. గమ్యం, జర్నీ, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో హిట్స్ రావడంతో కమర్షియల్ హీరోగా అనిపించుకున్నాడు. రాధ, పడిపడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాల్లో కూడా నటించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇషా చావ్లా. ప్రేమ కావాలి అంటూ టాలీవుడ్ ను పలకరించిన హీరోయిన్ ఇషా చావ్లా పుట్టినరోజు నేడు. ఢిల్లీలో మార్చి 6, 1988 ఎస్కే చావ్లా, వేణు చావ్లా దంపతులకు ఇషా చావ్లా జన్మించింది. 2011 ప్రేమ కావాలి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూలరంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాల్లో నటించింది. కన్నడలో విరాట్ అనే సినిమాలు కూడా నటించింది. ప్రేమ కావాలి సినిమాకు ది మోస్ట్ ప్రామిసింగ్ ఫేస్ అవార్డును గెలుచుకుంది. కృష్ణ కుమారి. అలనాటి తెలుగు సినిమా హీరోయిన్ కృష్ణకుమారి పుట్టినరోజు ఈ రోజే. 1933 మార్చి 6 కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్లోని నైహతిలోని జన్మించింది. ఆమె తల్లి పేరు సచ్చిదేవి. షావుకారు జానకి, కృష్ణకుమారికి స్వయాన అక్క. 1951 మంత్రదండం అనే సినిమాలో తొలిసారిగా నటించింది. పాతాల భైరవి చిత్రంలో గంధర్వ కన్యగా ఆమె ఒక చిన్న పాత్రను కూడా పోషించింది. కృష్ణకుమారికి అప్పుడు 17 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. పిచ్చి పుల్లయ్య, పల్లె పడచు, బంగారు పాప, దీపావళి సినిమాలు చేసిన తరువాత పెళ్లి కానుక సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఇలవేల్పు, బందిపోటు, వాగ్దానం, అగ్గిపెడుగు, కులగోత్రాలు, భార్యాబిడ్డలు లాంటి సినిమాలతో కలిసి దాదాపు తెలుగులో 110 సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తిరుంబిపార్, అలగి మణిదన్ అనే సినిమాల్లో నటించింది. పెళ్ళాల నాగేశ్వరరావు. శేష శైలవాస, శ్రీ వెంకటేశ, శివశంకరి, శివానంద లహరి,
పాడవోయి భారతీయుడ ఆడి పాడవోయి విజయ గీతిక లాంటి పాటలను తెలుగు సినిమాకు అందించిన దిగ్గజ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1917 మార్చి 6న కృష్ణా జిల్లా వణుగూరు గ్రామంలో ఆయన జన్మించారు. నాగేశ్వరరావుకు చిన్నప్పుడే సంగీతం మీద ఆసక్తి పెరిగి తన తండ్రి వద్దే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. సతీ సుమతి సినిమాతో సంగీత దర్శకుడుగా మొదట అవకాశం వచ్చింది. ఆ తర్వాత ద్రోహి, మేనరికం, కనతల్లి, జ్యోతి వంటి సినిమాలకు పెండ్యాల సంగీతం అందించారు. దొంగరాముడు సినిమాతో ప్రముఖ గాయకురాలు పి సుశీలను తెలుగు సినిమాకు పరిచయం చేసింది ఈయనే. ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, జయభేరి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, మహామంత్రి, తిమ్మరుసు, దానవీర సువరకర్ణ లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలకు సంగీతం అందించి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. ఈయన చేసిన పాటలలో చిత్రం భలారే విచిత్రం, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, కలకానిది విలువైనది లాంటి ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి.